మన్నించి దయచేసి అర్థం చేసుకుని అభివృద్ధి ఓటేయండి అని చెప్పి యోక్లేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి అంతే చెప్పడానికి వచ్చిందా తన తరలి ఎల్లుండో అనుకుంటాం జరుగుతాయండి అది నాలుగో తేదీ తర్వాత అనిపిస్తుంది. మొన్న ఎగ్జామ్ రాసామంట మార్కులు ఎన్ని వచ్చాయా? 171 కి 10 వచ్చినాయి. ఈడు నా కొడుకు, ఈడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. అయిపోయింది, బతిగా అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంటి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు, మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 2024 ఎలక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంటే చెప్పు, చెప్పి తగలడు. ఈ ప్రశ్నకి చాలా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. అడగబోయే ప్రశ్నకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉంది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. శాసనసభ గేటు కూడా తాకనియలేదు. మా జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వు అడగలేదు కదా బావా. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175. ఏంటిది, నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. అదే మరి ఆసక్తి, మరి అతి ఆశ అయిపోద్దేమో. మాయ గారు, ఈ చిన్న చిన్న సోర్స్ లో కూడా మిమ్మల్ని మింగడానికి కారణం ఎవరో మీకు తెలుసా? వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత అంటే దరిద్రం. అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. ఏమైందిరా బాబు, లెగ్ ధైర్యం లెగ్ ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి. రాధా 550 స్టీల్ టిఎంటి. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. నిన్న చేసిన వీడియోకి 23 గంటల్లో 85,000 వ్యూస్ వచ్చాయి, లైక్లు మాత్రం 800 వచ్చాయి. భయ్యా, వీడియోకి వచ్చిన కామెంట్ల విషయానికి వస్తే మామూలు కామెంట్లు రాలేదు, మరి లైక్లు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? బలేవాడివే, ఇదో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. లేదా నేను బాధపడాలా, నాకేం అర్థమైతే లేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్ట. నువ్వెంతనే పోటీపడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? విజయం మాదే, విజయం మా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అదే మరి ఆసక్తి, మరి అతి ఆశ అయిపోద్దేమో. లేదు పెద్ద లేదు, ప్రతిలా ఇంజి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడు. చూశాను అన్నయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఆడు వద్దన్న, మాకు పవన్ కళ్యాణ్ వద్దు, చంద్రబాబు వద్దు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కావాలని. అసలు చాలే, ఆ దరిద్రం ఎంక చెప్పకు. మా ఇంట్లో అందరూ మా జగన్ సంక్షేమ పదవుల విద్య అన్ని ఆయన వేస్తున్నాడు. రుకో జరా సబర్ గురు, ఆయన వేస్తున్నాడు. చేస్తా మీ జగన్ మాయకి నీ పళ్ళు గుచ్చుకుంటే ఆలోచా జగన్ మాకుందే కావాలన్నా. నువ్వు సినిమాలు ఆపుకో, మా వ్యాపారాలు ఆపుకో, రోడ్ల మీద సెక్షన్ 30లు పెట్టి మా తిరగడం ఆపు, మేము చూస్తాం. పెట్టుబడి పెట్టింది నేను, నిలబడింది నేను, దెబ్బలు తింది నేను, అవమానం తింది నేను, నాతో నిలబడ్డ జన సైనికులు, నాతో నిలబడ్డ వీర మహిళలు. జస్ట్ బికాజ్ వీళ్ళందరూ
పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుని కాదు, నేను అంత దుర్బలుణ్ణి కాదు. ఎందుకంటే నేను ఉంటానో పోతానో ఈ దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికిన వాడిని, బతుకుతాను అలాగే బతుకు. నాకు తన మన భేదం లేదు, నాకు నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను. ఊళ్ళో అడుగుతుంది కదా, నాకు ఎవరైనా సహాయం చేయండి. ఐదేళ్ళకు ఒకసారి హామీల మీద హామీలు ఇచ్చి ఓట్లు దండ. తాను ఏదైనా ఒక సమస్యను టేకప్ చేస్తే ఆ సమస్య ప్రభుత్వం పరిష్కరించే ఒక ట్రెండ్ ని సెట్ చేశాడు ఆయన. అది అది ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా సమస్యల్ని పవన్ కళ్యాణ్ టచ్ చేసిన తర్వాత ప్రభుత్వం డెఫినెట్ గా దాన్ని అడ్రస్ చేసే స్థాయికి కొన్ని కీలకమైన ఇష్యూస్ ని ఆయన టచ్ చేశాడు. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం సమస్య, ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ మోర్ దాన్ 20,000 ఐ థింక్. చూడండి అమ్మా, చూడండి అమ్మా, నాశనం చేస్తారు. మాయదారి సచ్చినాడు, మాయదారి సచ్చినాడు. నిజంగా మంచి సిటీని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చెరదోబే రాజకీయ నాయకులు దొంగ నా కొడుకులు. పాపం ఊరికినా పోదు, నరకలోకంలో కూడా మీ కొత్త కోసేసి కారం పెట్టేస్తారు దొంగ నా కొడుకు. ఇక్కడ నాయకుడా, ప్రజలను మోసం చేసిన నాయకుడా, నిజంగా నీ కాస్ట్ నీ పీనుగు కాస్టం కెల్లా నీ పీనుగులు రాబందులు తిను, పొట్టోడికి దోలు తీరిపోయింది, నువ్వు మోలు చేరిపోను, నువ్వు నాశనం అయిపోను. నిజంగా నిజంగా రా చెప్తా, మొత్తం ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నీకే రావాలి రా. పేద ప్రజల ప్రక్షాళన పోరాడుతూ టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి ఆడుకుంటది. అటు సాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసుకురా. ఏంట్రా స్పిన్నా, ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చి బౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసిన వాళ్ళు ఎక్కడికప్పుడు లేడు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా. ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. చెప్పాలనిపిస్తుంది, వ్యూహం సినిమాని ఆపలేరు. రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. బాగైందా? ప్రతిదానికి సెన్సార్ సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటోంది హైకోర్టు. జనవరి 11 వరకు ఈ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది హైకోర్టు. ఎవరు పేరు చెబితే పసిపిల్లలు ఏడు పాపేసి పలకాసాలు పట్టుకొని పాఠశాలకు వెళ్తారు. ఎవరు పేరు చెబితే పంట ముసలి వాళ్ళు ఫస్ట్ తారీఖున పింఛన్ అందుకుంటారు. అయ్ బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతా. ఎవరు పేరు చెబితే విద్యార్థులు చదువు మానేయకుండా కళాశాలకు వెళ్తారు. ఎవరు పేరు చెబితే కుల వృత్తులకు గౌరవం అని చేయింది లభిస్తుందా. భగవంతుడా, ఎవరు పేరు చెబితే వరుణ దేవుడు సైతం కరుణించి వీడి భూములను వర్షింపజేసి రైతులు పంటలు మానేయకుండా వ్యవసాయం చేస్తారు. నాకు ఏడుపు వస్తుందిరా. అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. నా భార్య బాధపడుతుందంటే బాధపడుద్ది, ఏడుపు రావా, కన్నీళ్ళు రావా నా భార్యకి. తను అడిగింది, ఇన్ విచ్ వే కళ్యాణ్, ఇన్ విచ్ వే
I'm being dragged into this. ఎందుకు నన్ను దీంట్లోకి లాక్కొచ్చారు కదా, నేను నాకు సంబంధం లేదు కదా, ఎక్కడ ఇంట్లో ఉంటాను పిల్లల్ని చదివించుకుంటాను, నన్ను ఎందుకు లాక్కొస్తారు ఈ పాలిటిక్స్? నేను చెప్పాను ఇది దౌర్భాగ్యం. ఇంట్లో కూర్చున్న సీతమ్మ తల్లిని కూడా పట్టుకొచ్చేసారు వాళ్ళు. అవునవసరం ఇదేంటంటే మనిషి తాలూకు ఏముంటదని పరపరిచినది, మనం ఏం చేయలేదు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. వరంగల్లో స్వప్నిక మీద అని అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగి అమ్మాయి మొత్తం కాలిపోయి చనిపోతా హాస్పిటల్లో ఆ రోజు నేను చూడటానికి వెళ్తే డాక్టర్ చేత మళ్ళీ తిరిగి అమ్మాయి కబురు పంపించింది ఒకసారి నన్ను చూడాలని చెప్పి. లోపలికి వెళ్తే నాకు ఆ చెల్లెలన్న మాటలు నాకు ఎంత గుచ్చుకుపోయినా ఎంత బాధపడతానంటే ఈ రోజుకి నేను ఒక్కడే కూర్చున్నప్పుడు కన్నీరు కారుస్తున్నా. అమ్మ మంచి మనస్తత్వం చావుకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతా కూడా అమ్మాయి అడిగింది, అన్నయ్య ఇంకెప్పుడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రానిక అలా చేయవా అని చెప్పి. నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా మీరు చెప్పండి. దీని గురించి ఒక్కడు మాట్లాడు, ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం ఎక్కడ పెట్టింది జపాన్ వాళ్ళు? అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కార్నది మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి జోలికి వస్తారా?